రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు ఏడాది నుంచి ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసి పంటకు ఎంత ధర ఇస్తారో చెప్పాలని రైతులు అడుగుతున్నారని చెప్పారు మోడీ పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు నష్టపోవద్దన్నదే తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు సోదరులారా నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను విషయం తెలిసిందే దాని గురించి ఎంతసేపు చెప్పినా చెప్పవచ్చు సమస్య అది కాదు సమస్య ఎక్కడ ఉంది సమస్య విషయాన్ని అర్థం చేసుకొని చేసుకునే ఇంగిత జ్ఞానం లేని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది దాని మీద యుద్ధం ప్రారంభమైంది అలా ఢిల్లీలో అక్కడ రాష్ట్రాల రైతులు చేస్తా ఉన్నారు ఉత్తర భారత రైతాంగం చేస్తూ ఉంది అది అక్కడ జరుగుతూ ఉండంగా కూడా వాళ్ళను అణిచివేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళతో చెలగాటాలు ఆడుతూ వాళ్ళ మీద కార్లు ఎక్కించి చంపుతూ ఇవాళ మనవైపు వచ్చేసినారు మన రైతుల కళ్ళాల కడబోయి రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఏమడుగుతున్నారు మేమేమడుగుతున్నాం తెలంగాణ రైతుల పక్షాన ప్రజల పక్షాన ఏమడుగుతున్నాం మేం పండించిన ధాన్యం మీరు సేకరిస్తారా లేదా మాట్లాడరు దానికి సమాధానం రాదు దాని మీద ఆన్సర్ లేదు కానీ అడ్డగోలుగా మాట్లాడి డొంక తిరిగి కూడా మాట్లాడి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయేచ్చిన తర్వాత వాళ్ళ నీతి బయటపడ్డ తర్వాత మా రైతులు బాధపడవద్దు అది ఎత్తాయనుకున్నా కాడ ఏడన్నా రావాలి కానీ మా రైతులు మునుగద్దు అమ్ముడు అని పంటలేసి ఆగం కావద్దు నష్టపోవద్దు చాలా కష్టపడి అవోరాత్రాలు కష్టపడి ప్రాజెక్టులు కట్టుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం రైతు బంధు ఇచ్చుకుంటున్నాం గుంట భూమి ఉన్న రైతుకైనా సరే చచ్చిపోతే రైతు కుటుంబం బీదిన పడొద్దని ఏ పైరవి లేకుండా బ్రహ్మాండంగా ఇలా ఐదు లక్షల రూపాయలు ఇచ్చుకుంటున్నాం ఒక దరికి వచ్చింది తెలంగాణ రైతు లోకం ఇప్పుడిప్పుడే ధీమా వస్తున్నది ఇట్లాంటి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని చెప్పి వేరే పంటలు ఆలోచిద్దాం యాసంగిలో మీరు తీసుకునేటట్టు లేరు వస్తున్న వానాకాలం పంటకైతే దిక్కు లేదు ఇంకా యాసంగిలో అయితే మొత్తమే కొనే పరిస్థితి లేదు కాబట్టి మా రైతులు ఎట్టి పరిస్థితులలో అమ్ముడు అని ఆ ధాన్యం కేంద్రం సేకరించినటువంటి ఆ వడ్లు పండించి నష్టపోవద్దని మంచి మాట రైతాంగానికి చెప్పినారు అవును కొద్దిగా కష్టమే ఏగ్దాం మారినట్టు కూడా కష్టమే కానీ ఏసీ ఆగమైపోయి ఏసీ లొల్లి పెట్టుకొని కిరికిరైపోయే దానికంటే వేయకుండా ఏ పెసర్లో ఆవాలో ఇంకోటో ఇంకోటో వేసుకొని పది రూపాయలు సంపాదించుకుందాం ఆ తగదప్పని ధాన్యం మనకు వద్దు అని చెప్పి ఆయన బాధతోనే ఆవేదనతోనే చెప్తున్నా నాకేం ఇష్టం లేదు ఈ మాట కానీ తప్పని పరిస్థితి ఏర్పడ్డది దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ వాళ్ళ బుర్ర పనిచేస్తలేదని చెప్పి ఆయన బాధతో చెప్పిండు